నమస్తే అండి, మీ పేరు? ప్రసాద్చారి. ప్రసాద్చారి గారు, ఓకే. మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారండి ఆలయానికి? ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాం. ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఇక్కడైనా మీది ప్రాపర్? ఇక్కడైనా మాది ప్రాపర్ విజయవాడ అమ్మ. నేను బాబా గారిని నమ్మటం మొదలు పెట్టిన గాడి నుంచి అంటే 1994 నుంచి నేను బాబా గారిని స్కూల్ డేస్ నుంచి నేను వారిని ఆస్వాదిస్తున్నాను. వారిని ఆస్వాదించటం అప్పుల్లో తెలిసి ఆస్వాదించానో తెలియక ఆస్వాదించానో నాకు తెలియదు, కానీ నేను వారిని సేవ చేస్తూ మొదలుపెట్టిన కాడి నుంచి నా లైఫ్ ఒక చక్కటి, అంటే నేను ఎన్ని కష్టాల్లోంచి వచ్చాను, ఎన్ని బాధల్లోంచి వచ్చాను. మదర్ ఫాదరు ఆ టైంలో లేరు, లేకపోయినా నేను వారిని సరదాగా నేను గుడికి వెళ్ళేవాడిని. అంటే యాక్చువల్ రియల్గా చెప్పాలంటే ప్రసాదాల గురించి వెళ్ళేవాడు అనుకోండి. సో అలాగే వెళ్ళిన వారం మేము మాకు తెలియకుండా మేము హైదరాబాద్ రావటం, అంటే వేరే వాళ్ళ ద్వారాగా వారు బాబా భక్తు రావటం, వారు నన్ను ప్రోత్సహించటం అన్నమాట. అంటే మార్నింగ్ గురువారం మార్నింగ్ మేము లేసామంటే బ్రేక్ఫాస్ట్ కూడా, అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా సాయంత్రం 6 గంటల వరకు వెయిట్ చేసి 6 గంటలకి గుడికి వెళ్ళి మేము ఉపాసం మొదలుపెట్టి వారికి 21 ప్రదక్షిణం చేసి నేను అలా చేసుకుంటూ వచ్చేవాడిని. ఒకప్పుడు రియల్గా చెప్పాలంటే అమ్మ, నేను చాలా లో ఫ్యామిలీ నుంచి వచ్చాను, చాలా ఇబ్బందుల్లోంచి వచ్చాను. నేను వారిని నమ్మిన తర్వాత నా లైఫ్ ఆటోమేటిక్గా నాకు ఒక మంచి హోదా రావటం, మంచి వర్క్స్ రావటం, నేను 10 మందికి చెప్పి చేయించుకునే స్టేజ్కి రావటం అనేది జరిగింది బాబా గారి. షిరిడీ కూడా వెళ్తూ ఉంటారండి రెగ్యులర్గా? 1999లో వెళ్ళానమ్మ షిరిడీ. నన్ను ఒక ఆయన స్పాన్సర్ చేసి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత 2001లో మ్యారేజ్ అయింది. 2001లో మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ గారు ఇంకా నేనే అంటే నాకన్నా ఎక్కువ భక్తి వారికి, బాబా గారి వారు. వారు బాబా గారి గురించి చెప్పాలి అంటే ఆమె చాలా ఎక్కువగా పాస్టింగ్ ఉంటారన్నమాట. ఉండిద్ది చేసిద్ది మా పాపగారి పేరు కూడా ఇంచమించి వారి పేరే కలిసేటట్టు పెట్టింది. త్రిషిక నాగసాయి వారి పేరు. నాగసాయి, త్రిషిక నాగసాయి. సో మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది టెంపుల్కి వచ్చినప్పుడు? మీ నాన్నగారు మొదటి నుండి కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఆయన చెప్తుంటేనే అర్థమవుతుంది. మీకు కూడా అలానే అలవాటైందా? అవునండి. ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఫ్యాషన్ డిజైనర్స్కి వెళ్దాం అనుకుంటున్నాను. బాబా అంటే మీరు కూడా బాబానే అడుగుతూ ఉంటారా, నాకు ఇలా ఉంటే బాగుంటుంది, నాకు ఇది కావాలి బాబా అని చెప్పి అడుగుతాను. మాకు ఒక టెంపుల్ ఉందమ్మా, అభయ ఆంజనేయ స్వామి టెంపుల్, బోరబండ రాజీవ్ గాంధీ నగరు. ఆ టెంపుల్కి నెంబరం మేము. ఆ టెంపుల్లోని బాబా గారు ప్రతిష్టాపన చేసిన కాడించి నిత్యాన్నదానం చేస్తాము. సో సెంటిమెంటలీగా మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత పంజాగొట్ట సాయిబాబా గారు, సో మేము ఏరియాకి షిఫ్ట్ అయిన తర్వాత వారు ఇంకా మా టెంపుల్ పెట్టుకున్న తర్వాత వారి దగ్గర సేవ చేస్తూ కూడా మేము ఈ టెంపుల్కి వస్తాం. ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే రెస్పాన్సిబిలిటీ బాగుంటుంది. అంటే ఉన్నవారా లేనివారా అనేది ఏముండదు, భేదం ఉండదు. ఈ టెంపుల్ సిస్టమేటిక్గా అన్నీ బాగుంటాయి. సో మేము ఎవ్రీ ఇయర్ 1 టైం ఇక్కడ కింద అన్నదానానికి స్పాన్సరింగ్ చేస్తాము. మేము చేస్తాము, మా యనమాల మాకు ఉన్న టీము, ఆ టీము కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. మొత్తానికైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. రియల్గా నేను బాబా గారిని నమ్మిన తర్వాత నష్టపోయింది ఏమీ లేదమ్మా. బాబా గారి వల్ల నేను సంపాదించిందే కానీ మేము 10 మందికి పెట్టిందే కానీ, సో వారి వల్ల అయితే మాకు ఏ పని ఇప్పుడు అన్నట్లుగా నా భక్తులకి లేదు అనేది రాని రియల్ అమ్మ, అది మట్టికి వాస్తవం. ఎందుకంటే మా ఈ ఒక్క గుడి కాడని కాదమ్మా, నేను బాబా గారి గుడికి ఎక్కడికి వెళ్ళినా సేవ చేయటంలో ముందుంటాను, సేవ చేయటంలో ముందుంటాము. అలాగని ప్రతిదానికి కూడా మేము కోఆపరేషన్ చేస్తూనే ఉంటాం. మాకు ఒక యూనిటీ ఉంది. మా యూనిటీ ఏంటంటే ఓన్లీ టెంపుల్స్కి మేము, అంటే బాబా గారి టెంపుల్ అనే కాదు, ఎనీవో ఏ టెంపుల్కైనా సరే మేము స్పాన్సరింగ్ చేస్తూ ఉంటాం, సేవ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలానే మీరు సేవ ఏ విధంగా అయితే చేస్తున్నారో ఇంకా చాలా చాలా చేయాలి, మీకు ఇంకా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.